Hello friends, welcome back to Lalitha's Kitchen Tips. Iroch neno e video lo instant ga chesukune oka breakfast recipe chupistanu. ఈ బ్రేక్ఫాస్ట్ కోసం మనము అస్సలు ఆయిల్ అనేది యూస్ చేయమండి. చుక్క నూనె కూడా వేయకుండా మనకి ఇంట్లో పిండేమీ లేదనుకునేప్పుడు చక్కగా 10 మినిట్స్లో చేసుకోవచ్చండి. ఈ రెసిపీని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. దీనికోసం మనం ముందుగా మిక్సీ జార్ ఒకటి తీసుకొని దీంట్లోకి సూజీ, సెమోలినా, బొంబాయి రవ్వ అంటాం కదా ఉప్మా చేసుకునే రవ్వ, ఈ రవ్వ ఒక కప్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో ఒక కప్ వరకు పెరుగు కూడా తీసుకొని వేసుకోండి ఇదే జార్లోకి. ఒకవేళ పులిచిన పెరుగు అయితే హాఫ్ కప్పు వేసుకున్నా సరిపోతుంది. ఆ తర్వాత స్పైసీనెస్ కోసం 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. అలాగే మనము చిన్న ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలండి. పెద్దదైతే ఇలా హాఫ్ తీసుకొని వేసుకోండి, పొట్టు తీసేసుకొని. చిన్న అల్లం ముక్క, 1/2 ఇంచ్ అల్లం ముక్క కూడా పొట్టు తీసి వేసుకోండి. అలాగే జీలకర్ర 1/2 స్పూన్ వరకు వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం అవసరమైతే 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. నేనైతే ఇక్కడ వేయలేదు, చూడండి. ఈ పిండి ఇప్పుడు మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. బాగా ఫైన్గా పట్టుకోవాలండి పిండి, బరకగా పట్టొద్దు. ఇక్కడే మనము టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలని నేను ఇక్కడ 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను. ఆ తర్వాత వంట సోడా అంటాం కదా, వంట సోడా, కుకింగ్ సోడా, అది 1 చిటికెడు వేసుకోండి, ఎక్కువగా అవసరం లేదు. ఆ తర్వాత మనం ఈ పిండంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ చూసుకోవాలండి, కన్సిస్టెన్సీ అనేది మనకి కరెక్ట్గా ఉంటే వాటర్ ఏమీ వేయవసరం లేదు. ఒకవేళ కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ వేసుకోండి. ఇలా కలిపేసుకొని మనము దోశ పిండి ఎలా ఉంటుందో అలా ప్రిపేర్ చేసుకొని ఈ పిండి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ హీట్ చేసుకొని కొంచెం వాటర్ చల్లేసుకొని, ప్యాన్ హీట్ వచ్చిన తర్వాత వాటర్ చల్లేసుకొని టిష్యూతో తుడిచేసుకోండి. లేదంటే ఒక ఉల్లిపాయ కట్ చేసైనా ఇలా తుడిచేస్తే మనకి ప్యాన్ అనేది క్లీన్ అవుతుందండి, దోశలైనా ఏవైనా బాగా వస్తాయి. ఆ తర్వాత మనము గరిటెతో పిండి తీసుకొని వేసుకునేటప్పుడు ఒకసారి కలిపేసి తీసుకోండి. ఈ విధంగా వేసుకొని ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా ఈ విధంగా వేసి వదిలేయండి. మనం ఇక్కడ ఆయిల్ అనేది అస్సలు వేయట్లేదండి, నూనె అనేది చుక్క కూడా వేయకుండా వీటిని చేసుకోవచ్చు. చాలా స్పాంజీగా మెత్తగా మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, మనకి చాలా ఇన్స్టెంట్గా అయిపోతాయండి ఇవి. మనకి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కోసం పిండేమీ లేదనుకున్నప్పుడు చక్కగా 5 నుంచి 10 నిమిషాల లోపల వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఇలా మనకి 1 సైడ్ కాలిన తర్వాత మనకి 2 వైపు కూడా తిప్పి వేసుకొని 2 వైపులా కాలిన తర్వాత చక్కగా తీసేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే అండి. చాలా ఈజీగా అయిపోతాయండి ఇవి. ఇంకా మనం ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. 5-10 నిమిషాల్లో అయిపోతాయి కాబట్టి అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్లో వీడియో చూస్తూ ఉన్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.